కోవిడ్ పంతొమ్మిది ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు కరోనా విజృంభించిన నాటి నుంచి శానిటైజర్ల వినియోగం బాగా పెరిగింది వీటిని వాడడం తప్పనిసరి అని మొదట్లో విపరీతంగా ప్రచారం జరిగితే ఇప్పుడు కొత్తగా శానిటైజర్ల వినియోగం అంత శ్రేయస్కరం కాదని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలే చెబుతుండడం గమనార్హం శానిటైజర్ను ఎక్కువ వాడడం అంత మంచిది కాదని వైద్య ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కె వర్మ అన్నారు దాని బదులు వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచించారు అయితే మాస్క్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు వేడి నీటిని తరచూ తాగాలని సూచించారు శానిటైజర్లు అధికంగా వాడడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది రాష్ట్రపతి పాలన విధించడంలో కాంగ్రెస్ ప్రధాన మంత్రులను ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని పోలుస్తూ ఒక గ్రాఫిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించలేదని ఆ గ్రాఫిక్తో పాటు క్లెయిమ్ చేశారు కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ తన హయాంలో ముప్పై తొమ్మిది సార్లు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారని మోదీ ఒక్కసారి కూడా ఏ రాష్ట్రంలోనూ రాష్ట్రపతి పాలన విధించలేదని పేర్కొన్నారు కానీ ఈ క్లెయిమ్ తప్పని మోదీ రెండు వేల పద్నాలుగు తర్వాత అనేక పర్యాయాలు రాష్ట్రపతి పాలన విధించారని లాజికల్ ఇండియన్ ఫ్యాక్ట్ చెక్ ఆంధ్రప్రదేశ్లో రెండు పేల పద్నాలుగు మార్చి ఒకటి రెండు పేల పద్నాలుగు జూన్ రెండు మధ్య రాష్ట్రపతి పాలన విధించారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట విభజన విషయంలో కాంగ్రెస్తో విభేదించి ఆ పార్టీని వదలడంతో పాటు సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడు అసెంబ్లీని సస్పెండ్ యానిమేషన్లో ఉంచిన విషయాన్ని లాజికల్ ఇండియన్ ఫ్యాక్ట్ చెక్ గుర్తు చేసింది అలాగే మహారాష్టలో సెప్టెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు మధ్య జమ్మూ కశ్మీర్లో జనవరి తొమ్మిది రెండు వేల పదిహేను మార్చ్ ఒకటి రెండు వేల పదిహేను మధ్య రాష్ట్రపతి పాలన విధించారని తెలిపింది ఢిల్లీ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడు రెండు వేల పదిహేను మధ్య జమ్మూ కశ్మీర్ జనవరి తొమ్మిది రెండు వేల పదహారు అరుణాచల్ ప్రదేశ్ జనవరి ఇరవై ఆరు రెండు వేల పదహారు ఉత్తరాఖండ్ మార్చ్ ఇరవై ఏడు రెండు వేల పదహారు జమ్మూ కశ్మీర్ జూన్ రెండు వేల పదిహేడు జమ్మూ కశ్మీర్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది మహారాష్ట్ర నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రపతి పాలన విధించారని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది కాబట్టి మోదీ హయాంలో ఇంతవరకు ఎన్నడూ రాష్ట్రపతి పాలన విధించలేదనే క్లెయిమ్ తప్పు నింగిలోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ ని ఒక ట్రక్కు ఢీకొట్టిన వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేసి ఆ ఘటన భారతదేశంలో జరిగిందని చెబుతున్నారు కానీ ఆ క్లెయిమ్ తప్పని ఫ్యాక్ట్లీ విశ్లేషణలో తేలింది హెలికాప్టర్ ని ట్రక్కు ఢీకొట్టిన ఘటన జరిగింది బ్రెజిల్లో అని భారత్లో కాదని నిర్ధారించింది వీడియో స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు అదే వీడియోతో ఉన్న బ్రెజిలియన్ వెబ్సైట్ల కథనాలు సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి ఆ కథనాల ప్రకారం వీడియోలోని ఘటన బ్రెజిల్లోని రియో బ్రాంకోలో జరిగినట్టు కనుగొన్నట్టు ఫ్యాక్లీ తెలిపింది అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం డిజైన్ అంటూ ఒక త్రీ డి విజువలైజేషన్ ఫోటోని సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తున్నారు అయితే పోస్టులోని డి విజువలైజేషన్ ఫోటో పశ్చిమ బెంగాల్లోని ఇస్కాన్ ప్రధాన కార్యాలయం శ్రీధామ్ మాయాపూర్లోని టెంపుల్ ఆఫ్ ది వేదిక్ ప్లానిటోరియం భవనమని ఫ్యాక్ట్లీ తెలిపింది శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా కూడా అది అయోధ్య రామాలయం డిజైన్ కాదని ఫేక్ మెసేజ్ అని ఫ్యాక్ట్లీకి తెలిపారు ఆకాశవాణి కోవిడ్ పంతొమ్మిది ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం